హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారండి, కట్వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది షేర్ చేసేసుకోండి అని. అండ్ కట్వర్క్లో చెప్పాలి అంటే కొన్ని రకాలు ఉంటాయండి, వాటన్నిటిని కూడా కట్వర్క్ అంటారు. నెంబర్ వన్ ఏంటి అంటే పల్లూస్కి బోర్డర్స్ చేస్తారు కదా, ఆ బోర్డర్స్ కట్స్గా ఉంటాయి. వీలైతే ఆ పిక్స్ కూడా పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి, దాన్ని కూడా కట్వర్క్ అంటారు. ఆ కట్వర్క్ని ఏం చేస్తారంటే జస్ట్ సిజర్తో కట్ చేసేసి అగరబత్తితో కానీ లేకపోతే వేటితో అయినా కానీ కొంచెం కాలుస్తారు అనమాట. అంటే మిషన్స్ కూడా వస్తున్నాయి కాల్చడానికి ఈ మధ్య, వాటితో అయినా కానీ అగరబత్తితో అయినా కానీ జెట్ కాయిన్స్తో అయినా కానీ కాలుస్తారు. అది ఒక రకమైన కట్వర్క్ అనమాట, అంటే అంచులు చేసేది. రెండోది వచ్చేసి బ్లౌజ్కి, మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసుంటారు అండ్ కంప్యూటర్ వర్క్స్లో అయినా కానీ మధ్య మధ్యలో బాక్సుల్లాగా వచ్చేసి మధ్యలో వరకు హోల్ పెట్టేసి కాలుస్తుంటారు. అది రెండో టైప్ ఆఫ్ కట్వర్క్. అండ్ మూడోది ఏంటి అని అంటే మిషన్లోనే కట్వర్క్ అనేది చేస్తారు. ఎట్లా అంటే హోల్స్ పెట్టేస్తారు ముందు, ఆ హోల్స్ చుట్టూ వర్క్ చేస్తారు. ఇది మూడో టైప్ కట్వర్క్. ఇంకో కట్వర్క్ ఏంటంటే నెక్స్ట్కి కూడా కట్వర్క్ చేస్తారండి, కానీ బ్లౌజెస్ నెక్స్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ చేసే అంచులకి చేసే కట్వర్క్ వేరు. దీన్ని దయచేసి కాల్చకండి. చాలామంది కూడా కాల్ చేసేసి చిన్న కింద లైనింగ్ మడత పెట్టేసి కుట్టేస్తున్నారు, అట్లా అయితే కుట్టకూడదు. అండ్ అలా కుట్టకుండా డైరెక్ట్గా తిప్పేయాలంటే చాలామందికి కూడా ఫినిషింగ్ రావట్లేదు, ఎలా చేయాలి ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకోసం అయితే ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో కట్వర్క్ నేను నార్మల్ సీవింగ్ మిషన్తో అంటే కుట్టు మిషన్తో ఎట్లా కుట్టి తిప్పేస్తాను, ఇది నీట్గా రావడానికి ఎట్లాంటి టిప్స్ యూస్ చేస్తాను అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేసేసుకోబోతున్నాను. అండ్ నేను చేసే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, సో చాలా స్లోగా నిదానంగా చూపిస్తాను. సో పూర్తిగా చూడండి. దీనికి సంబంధించి పూర్తిగా చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో ఈ వీడియోలో కట్వర్క్ ఎలా కుడతామను, ఎలా కట్ చేసేసుకోవాలి, కట్వర్క్ నీట్గా తిరగాలంటే ఏం చేయాలి, కొన్ని మంచి మంచి టిప్స్తో అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేసేద్దాం. సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను కట్వర్క్ ఎట్లా కుట్టాలి ఏంటి అనేది చాలా వివరంగా మంచి మంచి టిప్స్తో అయితే చూపించబోతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేయడం వల్ల మంచి మంచి పాయింట్స్ కూడా మిస్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను హ్యాండ్ కుట్టే విధానం అయితే చూపిస్తున్నానండి. ముందుగా ఇది లైనింగ్, లైనింగ్ వచ్చేసి కింద పెట్టుకోవాలి. మనకి ఈ బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, వర్క్ చేసిన క్లాత్, ఈ క్లాత్ వచ్చేసి లైనింగ్ మీద పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇలా రెండు కూడా ఆల్రెడీ కింద లైన్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒకదాని మీద ఇట్లా ఒకటి అనేది పెట్టుకోవాలి. పైన వైపున ఎప్పుడూ కూడా ఇట్లా వర్క్ చేసిన క్లాత్ అనేది పైన వైపున ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇది మనం చేసిన వర్క్ క్లాత్ అనేది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇలా కోపులు ఉన్నాయి కదా, ఇట్లాంటివి లేకుండా కూడా మనం స్ట్రైట్గా నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ చంక చిప్పలు కూడా పడే ఆప్షన్ అనేది ఉంటుందండి. ఫుల్ హ్యాండ్స్కి, వర్క్ బ్లౌజెస్కి ఎప్పుడైనా చంక చిప్పలు అనేది అయితే పడతాయి. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొచ్చుకున్నట్లయితే అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ వేసుకుంటే చంక చిప్పలు పడవన్నమాట. ఇట్లా మీటర్ క్లాత్ మీద వేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే పడుతుంది, చంక చిప్పలు అనేది. అండ్ ఈ కట్ వర్క్ కింద కూడా నేను సమానంగా ఖర్చు ఉండే విధంగా, మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉండే విధంగా కూడా నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనేది బ్లౌజ్ క్లాత్ అండి, లైనింగ్ అయితే కాదు. సో బ్లౌజ్ క్లాత్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ఇట్లా స్ట్రైట్గా కట్ చేశాను కదా. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా కట్ చేసిన దాన్ని కింద మనం లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని దీన్ని, ఈ క్లాత్ని అనేది మనం ఫస్ట్ తిప్పి రివర్స్లో పెట్టాలి లైనింగ్కి. సో ఇప్పుడు నేను మీకు చూపించే విధంగా, సో కనిపిస్తుంది చూడండి, ఇట్లా మనం మధ్యకి పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కింద అంచు భాగం మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ అంచు భాగం మీద ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. దానికోసమే నేను సమానంగా పెడుతున్నాను. అండ్ సెంటర్ ఉండే విధంగా చూసి పెడుతున్నాను. అండ్ ఈ హ్యాండ్కి అయితే ఒకవైపే సంచిప్పలు పడతాయి కాబట్టి ఇది నేను జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే పెడుతున్నాను. చూడండి, ఇక్కడ స్ట్రైట్గా ఫస్ట్ ఒక కుట్టు స్ట్రైట్గా వేసుకుందాం. ఫస్టే కట్వర్క్ స్టార్ట్ చేయట్లేదు, మీకు ఈజీగా ప్రాసెస్ నీట్గా ఈజీగా రావడం కోసం నేను ఫస్ట్ ఒక లైన్ వేసుకుంటున్నాను అన్నమాట.
సో నేను ముందుగా ఈ లైన్ కూడా వేసి చూపిస్తాను చూడండి. మీకు వచ్చేసి చాలా స్లోగా అనేది చూపిస్తున్నాను. ఎందుకు అని అంటే ఫాస్ట్గా చూపించినా అనేది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ వస్తాయి కాబట్టి, సో క్లారిఫై చేసినట్టు ఉంటుంది అండ్ నీట్గా అర్థమవుతుంది అనేది నేను స్లో ఫార్వర్డ్ అనేది చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కుట్టు కూడా చూడండి, కట్ వర్క్ మీద పడకుండా ఆ ఖర్చు మీద మధ్యలో వేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అని అంటే ఇట్లా మళ్ళీ ఆ కట్వర్క్ మీద పడినట్లు వేసినట్లయితే మనకి ఆ కట్వర్క్ రిపేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదండి. సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఇలా వేసుకోవడం వల్ల. ఇలా వేసుకోకుండా డైరెక్ట్గా కట్వర్క్ వేస్తే ఏంటి అని అంటే అది వంకర్ టింకర్లు పోయినట్టు ఉంటుంది, అంత నీట్గా ఫినిషింగ్ అయితే రాదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీరు అలా కావాలి అని అంటే అలా అయినా వేసేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసాను చూడండి. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కుట్ అనేది స్ట్రైట్గా వేసుకున్నాము, ఇప్పుడు మనం కట్వర్క్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ కట్వర్క్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం అట్లా సాదాగా అనుకొని మనం ఫస్ట్ అనేది స్టార్టింగ్ స్ట్రైట్గానే వేసుకోవాలి. ఇక్కడ కింద వంపులు తిరిగే కొద్దీ ఈ వంపుల్లోనే కుట్టు అనేది మనం వేసుకోవాలి. చూడండి ఈ సి హాఫ్ సర్కిల్ లాగా ఉంటుంది, సో ఆ షేప్లో ఇవ్వాలి. అండ్ ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలల దగ్గర సూది ఆపుకొని తిప్పుకోవాలన్నమాట. సో నేను ఒకసారి పూర్తిగా వివరంగా చూపిస్తాను, ఎక్కడ ఆపుతాను ఎక్కడ వేస్తున్నాను అనేది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను స్ట్రైట్గా స్టార్ట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అక్కడ ఎటువంటి వర్క్ లేదు. అలా వర్క్ లేనప్పుడు మనం స్ట్రైట్గా అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కోణం దగ్గర నేను సూది అనేది ఆపుతున్నాను. సూది దించుకొని ఆపుకోవాలండి, దించుకొని ఆపుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్లా సూది తిప్పేసుకొని ఇట్లా కొంచెం స్టాండ్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వెనక స్టాండ్ కొంచెం ఎత్తి పట్టుకుంటూ రౌండ్ తిప్పుతున్నాను. ఎందుకు అంటారా, అలా ఎత్తి పట్టుకోకపోతే మనకి రౌండ్ అనేది అంత నీట్గా తిరగదు అండ్ కొంచెం వంకర టింగర్గా ఉన్నట్టుంటుంది. సో మళ్ళీ ఈ మూల వచ్చేసరికి సూది ఇలా దింపుకొని ఆపుకోవాలి. సో మొత్తం కూడా అంతే అండి, ఈ లెంగ్త్ అనేది మొత్తం కూడా కింద హ్యాండ్ అనేది అంచు మొత్తం కూడా అలా సూది ఎత్తుకుంటూ దింపుకుంటూ ఇట్లా వేసుకున్నట్లయితే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. అండ్ ఒకవేళ మీరు ఈ హ్యాండ్ ఇట్లా కాకుండా రౌండ్ నెక్ వేయాలనుకోండి, రౌండ్ నెక్లో కూడా ఫస్ట్ ఇలా రౌండ్గా ఒక కుట్టేసుకొని తర్వాత మీరు కట్వర్క్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ప్రతి మూమెంట్ కూడా నేను చాలా స్లోగా అనేది చేస్తున్నాను. నేను స్లోగా చేయడమే కాదు మీకు చూపించడం, ఇంకా స్లో ఫార్వర్డ్ అనేది చేసి చూపిస్తున్నాను అనమాట, స్లో మోషన్లో చూపిస్తున్నాను. అంటే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థం అవ్వాలి అని, నేను ఫాస్ట్గా కుట్టేసి మీకు చూపించినట్లయితే మీకు అక్కడ అర్థం కాదు. సో ఎప్పుడైతే ఇట్లా నిదానంగా చేస్తామో నేను ఏం చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ మూల ఎలా ఉంది, స్ట్రైట్గా ఉంది. సో స్ట్రైట్గా ఉన్నప్పుడు నేను వెనక హ్యాండ్ పెద్దగా ఎట్టి పట్టుకోవాల్సిన పని లేదు. సో స్టాండ్ దించేసేసి ఇట్లా కుట్టేసుకొని ఈ మూల వచ్చేసరికి సూది దింపుకొని ఆపుకుంటున్నాను. సో మళ్ళీ ఇట్లా రౌండ్గా అనేది వేసేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం కూడా ఈ రౌండ్ వేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా స్టాండ్ ఇలా పైకి అనుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే నాకు కొంచెం ఫోన్ కూడా నేను వీడియో అనేది షూట్ చేస్తూ స్టాండ్ అనేది ఇటువైపు పెట్టాను కాబట్టి నాకు సరిగ్గా కనిపించదండి, ఫోన్ అడ్డంగా ఉంది నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా. సో అయినా కానీ మీకు చూపించాలి అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. సో చూడండి ప్రతి మూల సూది దింపుకొని ఆపుతున్నాను. మీరు వచ్చేసి ఇది స్లో మోషన్లో మీరు చూడొచ్చు. అండ్ ఇట్లా చూసినట్లయితే మీకు ఏంటి అని అంటే నేను ఏ విధంగా కుట్టాను అనేది ప్రాసెస్ అర్థమవుతుంది. ఎప్పుడైనా స్టిచ్చింగ్ అనేది ఎవరైనా చెప్పేదానికంటే కూడా వాళ్ళు ఎట్లా కుడుతున్నారు అనేది చూస్తేనే మీకు నీట్గా అర్థమవుతుంది. సో నేనైతే డైరెక్ట్గా అనేది ఎవరికి అందుబాటులో ఉండను కాబట్టి సో ఇట్లా ఆన్లైన్లో ఒక వీడియోలాగా చేయమని అడిగారు. సో అందుకనే ఈ వీడియో అయితే నేను అనేది చేస్తున్నానండి. ఇదైతే స్పెషల్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, చాలామంది అడుగుతున్నారు కట్వర్క్ ఎలా కుట్టాలండి, ఇది కుట్టడం రాక మేము రౌండ్ లాగా కుట్టేస్తున్నాము, ఇలా రౌండ్ లాగా కుట్టేస్తే ఫినిషింగ్ రావట్లేదు, మేబీ బాగుంటున్నాయి ఇలా కట్వర్క్ వేసేసరికి మాకు ఇలా ఉండేసరికి రాకపోతే ఇంక మా దగ్గరికి కస్టమర్స్ అనేది రారు కదా, సో ఈ కట్వర్క్ ఒక్కటి ఎలా చేయాలో చూపించండి, మేము మా టైలర్కి కూడా చూపిస్తాము ఇట్లా కుట్టండి అని అడుగుతున్నారు. సో అందుకే వాళ్ళ కోసమే చేశానండి ఈ వీడియో కూడా. సో అంటే యూజ్ అవ్వాలి, మనం ఏ వీడియో చూసినా కానీ ఎవరికైనా యూజ్ అవ్వాలి అని చెప్పేసి మనం వీడియో అనేది చేస్తుంటామన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ మీరు దాదాపు అయిపోవచ్చింది, ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే అన్నమాట. మూల ఉండే చోట ఇలా స్ట్రైట్గా మూలలు ఉంటే స్టాండ్ ఎత్తి పట్టుకోవాల్సిన పని లేదు, రౌండ్ ఉన్నప్పుడు మాత్రమే స్టాండ్ ఎత్తి దింపుకుంటూ వర్క్ అనేది కుట్టాలి, అంటే ఈ అంచు కట్ వర్క్ అనేది కుట్టాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ ఉంది కాబట్టి మళ్ళీ స్టాండ్ కొంచెం ఎత్తి పట్టుకున్నట్టు పట్టుకున్నాను. సో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా మనం కుట్ అనేది వేసేసుకోవచ్చు.
సో ఇక్కడ వరకు ఒక స్టెప్ అండి, ఇది జస్ట్ మనది స్టార్టింగ్ స్టెప్పే. అసలైన కట్ వర్క్ స్టార్ట్ చేసే విధానము, కుట్టే విధానం ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట. సో కుట్ అయితే వేసేసుకున్నాము, కుట్టేసినంత మాత్రాన ఎంత పర్ఫెక్ట్గా కుట్టేసినా మనం తిప్పేయడంలో కూడా ఉంటుందండి. సో దీనికోసం నేను చిన్న చిన్న టిప్స్ చెప్తా చూడండి. అండ్ కట్ వర్క్ షేప్ కూడా కనిపిస్తుంది చూడండి, చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. నేను సేమ్ కలర్ దారం వేసాను కాబట్టి మీకు అంత కనిపించకపోవచ్చు. అండ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ షేపు ఎట్లా ఉంటుందో ఏంటో అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలా. సో ఇట్లా కుట్టుకోవాలి, మూలలు జాగ్రత్తగా ఆపుకోవాలి, రౌండ్ నెక్ రౌండ్స్ వచ్చిన దగ్గర స్టాండ్ ఎత్తుకుంటూ కుట్టుకోవాలి. సో ఇట్లా కుట్టిన తర్వాత ఈ మూలలు అనేది రౌండ్గా తిరగడం కోసం కత్తెర తీసుకొని ఈ మూలలన్నీ కూడా కట్ చేయాలి. అండ్ ఇలా కట్ చేసేటప్పుడు కుట్టు తెగకుండా కట్ చేయాలి. ఈ కుట్టు తెగింది అని అంటే మళ్ళీ మొత్తం కూడా పీస్ పోయిద్దండి, ఆ ఫినిషింగ్ అనేది రాదు. ఆ కుట్టు తెగకుండా అంటే ఏంటి, స్ట్రైట్గా వేసాం చూడండి ఫస్ట్ కుట్టు, ఆ కుట్టు తెగొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ రౌండ్స్ తిప్పాం కదా కట్వర్క్స్ రౌండ్, అట్లాంటివి కుట్టు తెగకూడదు. ఇక్కడ మీరు చూడొచ్చు కటింగ్స్ కూడా నేను ఎంత ఇదిగా ఇస్తున్నాను అనేది, ప్రతి మూలకు కూడా ఇస్తున్నాను కటింగ్ అనేది, చివరి వరకు ఇస్తున్నాను. చివరి వరకు ఇస్తే ఏంటంటే ఫినిషింగ్ రౌండింగ్ కోపులు బాగా వస్తాయి అన్నమాట. అదే కుట్టు తెగిపోయింది అనుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. సో కుట్టు తెగకుండా మూలల వరకు కట్ చేసుకుంటున్నాను. సో ఈ హ్యాండ్ లైన్ మొత్తం ఇలాగే ఎక్కువ కటింగ్స్ అనేది చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రతి మూల కట్ చేస్తున్నాను, ఆ రౌండ్స్ దగ్గర కట్ చేస్తున్నాను, అంతా కట్ చేస్తున్నాను. అదే రౌండ్ నెక్స్ అయితే ఇట్లా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇట్లా రౌండ్ నెక్స్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్స్ కూడా కట్ చేస్తానండి. వర్క్ బ్లౌజెస్ అయితే రౌండ్స్ కూడా ఎక్కువ కటింగ్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అప్పుడే ఫినిషింగ్ అనేది మీకు నీట్గా వస్తుంది అన్నమాట. సో చూసారు కదా ప్రతి మూల ఎట్లా కట్ చేస్తున్నాను అనేది. మెయిన్ మాత్రం ఆ కుట్టు తెగకుండా చూసుకోండి, ఆ కుట్టు తెగితే మీకు ఆ రౌండింగ్ అనేది రాదు. మూల వరకు కట్ చేయకపోయినా కానీ ఆ మూల ఫినిషింగ్ అనేది రాదు. ఈ రెండు చాలా ముఖ్యం అన్నమాట ఈ కట్ చేసేటప్పుడు. సో ఇట్లా చివరి వరకు కట్ చేసుకున్నాను, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే దీన్ని జస్ట్ తిప్పేయడమే. ఈ తిప్పేసేటప్పుడు మనం జస్ట్ వేలుతో అయినా అనొచ్చు, లేకపోతే ఏదన్నా పిన్ ఉన్నా స్క్రూ డ్రైవర్ ఉన్నా దాంతో అయినా జాగ్రత్తగా మూలలు వచ్చేలా తిప్పొచ్చు. ఇప్పుడు ఒకసారి జస్ట్ నేను ఎస్టిమేషన్ ఊరికి అందాజుగా నేను చేత్తో ఎలా తిప్పుతానో చూపిస్తున్నాను. చూడండి షేప్ వచ్చింది కదా హాఫ్ సర్కిల్ షేపు. సో మొత్తం ఇట్లా చేత్తో తిప్పుతున్నాను. చేత్తో రానివి ఏమైనా స్క్రూ డ్రైవర్ యూజ్ చేయొచ్చు, పక్క పిన్ యూజ్ చేయొచ్చు, ఇంకేదన్నా పెన్ యూజ్ చేయొచ్చు, ఏదన్నా యూజ్ చేసి కత్తెరతో అయినా జాగ్రత్తగా క్లాత్ హోల్ పడకుండా చేయాలి మీరు ఏది చేసినా కానీ. ఇలా పెద్ద పెద్ద సర్కిల్స్ కాబట్టి నాకు చేత్తోనే తిరుగుతున్నాయి, ఇక్కడ చిన్నవి చూడండి చేత్తో తిరగట్లేదు. సో దానికోసం మనం ఏదోటి సిజర్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ కత్తెర పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి, కత్తెర పెట్టేటప్పుడు ఎటువంటి మిస్టేక్ అయినా కానీ క్లాత్ కూడా హోల్ పడుతుంది, అలా కట్ అవ్వకుండా చూడండి. నేనైతే ప్రజెంట్ నాకు అందుబాటులో ఈ ట్వీజర్ ఉంది. సో నేను దీంతో అనేది తిప్పుతున్నాను నీట్గా వచ్చేలాగా. ఫస్ట్ ఈ రౌండ్ని చేస్తున్నాను చూడండి, అంటే ఏంటి రౌండ్ షేప్ నీట్గా కనిపించేలాగా దాన్ని అట్లా సరిచేస్తున్నాను అన్నమాట. సో చూడండి ఇందాక నేను చేత్తో తిప్పేసిన దానికంటే కూడా ఇట్లా జరిపితే బాగుంది. అండ్ ట్వీజరే కాదు, మీరు ఏదైనా చేసేసుకోవచ్చు, ఒక స్క్రూడ్రైవర్ ఉన్న స్క్రూడ్రైవర్తో కూడా తిప్పుకోవచ్చు. అండ్ క్లాత్ మాత్రం హోల్ పడేంత గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఆ ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా మాత్రమే ప్రెస్ చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క మూల కూడా మీరు ఇంతే ప్రెస్ చేసుకోవాలి. సో చూడండి నేను కూడా చాలా చిన్నగా ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే క్లాత్ హోల్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది వచ్చేసి ట్వీజర్ అనేది కోపుగా ఉంటుంది కాబట్టి. సో జాగ్రత్తగా నేనైతే చేస్తున్నాను ప్రతి మూల వచ్చేలాగా. ఈ మూల రాకపోతే ఏంటి, ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు, కనిపించకపోతే తర్వాత మనకే కదా ప్రాబ్లము. సో నీట్గా ప్రతి మూల కూడా మనము జాగ్రత్తగా ఇలా అనుకోవాలన్నమాట మొత్తం. మీకు అలా నేను ఎలా అంటున్నానో కూడా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు చూపించిన విధంగా ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. సో ఇది రౌండ్ కట్వర్క్ వరకు నీట్గానే వస్తుంది. మనకు కష్టంగా ఎక్కడ ఉంటుందంటే ఈ కోపు దగ్గరే అన్నమాట. ఈ కోపు దగ్గర కొంచెం ఇట్లా పైకి అనుకోండి. సో వచ్చేసింది కదా ఈ కోపు కూడా. సో మనం ఆ కటింగ్ అనేది ఆ గాట్లు అనేది పెట్టుకోవడం వల్ల ఈ కోపులు ఈ ఫినిషింగ్లు ఇవన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. సో ఈజీగా ఉంటుంది, క్లాస్గా ఉంటుంది, కుట్టినా కానీ చాలా అందంగా ఉంటుంది అప్పుడు ఈ కట్వర్క్ అనేది. సో చూడండి ప్రతి కోపు కూడా నేను ఎటువంటి ఫార్వర్డ్ చేయలేదు, ఎటువంటి స్కిప్ చేయలేదు, మీ ముందే నేను ఎట్లా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అన్నమాట. సో ఇట్లన్నీ తిప్పేస్తున్నాను చూడండి.
సో ఇది కూడా వచ్చేసింది కదా. ఇంకొక రెండు ఉన్నాయి, ఈ రెండు కూడా మనం తిప్పేద్దాము. ఇట్లా దీంతో తిప్పడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అంటే ఏదైనా స్క్రూ డ్రైవర్ అయినా మీరు దేంతో అయినా ఇలా తిప్పుకోండి అన్నమాట. సో ఈ చివరిది నేను ఒకసారి చేత్తో అంటున్నాను, చేత్తోనే జాగ్రత్తగా. సో చూసారు కదా మొత్తం తిప్పేయడం అయితే అయిపోయింది. తిప్పేసిన తర్వాత చూడండి కట్వర్క్ షేప్ ఇంకా మనకి నీట్గా అయితే కనిపించదు, కుట్టిన తర్వాత కనిపిస్తుంది అన్నమాట ఆ షేప్. సో దీని మీద జాగ్రత్తగా మనం కుట్ అనేది వేసుకోవాలి. ఈ కుట్టేసేటప్పుడు కూడా ఆ కట్వర్క్ మీద కుట్టేయకూడదండి, అంటే ఆ థ్రెడ్ వర్క్ మీద కొంచెం పైకి జరిపి మనం కుట్టేసుకున్నట్లయితేనే ఆ ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసిన థ్రెడ్ మీద కుట్టేస్తారు. ఇప్పుడు పింక్ కలర్ కట్వర్క్ వేసాను, దాని మీద బ్లూ కలర్తో కనుక కుట్టుకుట్టినట్లయితే చాలా చండాలంగా ఉంటుంది. సో ఆ కట్వర్క్ మీద, ఆ థ్రెడ్ వర్క్ మీద పడకుండా నేను కుట్ అనేది ఎట్లా వేస్తాననేది ఇప్పుడు మీరు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గానే వేసుకుంటున్నాను. కింద కూడా కింద పైన క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ లాగుతూ మీరు కుట్ అనేది వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో కుట్టు వేసేటప్పుడు ప్రతి చోట చూడొచ్చు, చివరి వరకు అంచు వేసుకున్నా ఈ కోపుల దగ్గర వచ్చేసరికి, ఈ రౌండింగ్స్ దగ్గర వచ్చేసరికి ఆ థ్రెడ్ వర్క్ మీద కాకుండా కొంచెం పైకి వేస్తున్నా. అండ్ ఇది వేసేటప్పుడు కూడా ఇందాక మీకు చూపించాను కదా అది రౌండ్గా ఎట్లా కుట్టాలి అని చెప్పి చెప్పాను. అండ్ ఆ స్టాండ్ అనేది ఎత్తుకునే విధానం చెప్పాను. మీరు ఆల్రెడీ ముందు నుంచే చూస్తున్నట్లయితే మీకు ఇదంతా కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే, స్ట్రైట్ కోపులు ఉన్న దగ్గర మనం నార్మల్గా స్ట్రైట్గా వేస్తాము, ఇట్లా రౌండింగ్స్ ఉన్న దగ్గర వెనక స్టాండ్ ఎత్తేసుకొని మనం కుట్ అనేది వేస్తాము. సో చూడండి ఈ మూల సరిగ్గా రాలేదు అని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ అంటున్నాను, అంటే ఇందాక తీసాను ఇప్పుడు మళ్ళీ కుట్టేటానికి కొంచెం లోపలికి అనేది వెళ్ళింది. సో ఫస్ట్ ఇలా కుట్టేసేసుకుంటే ఏంటి అని అంటే ఇంకా లోపలికి వెళ్ళదు, ఎంతకాలమైనా కూడా అలాగే ఉంటుందన్నమాట. సో దీన్ని అయితే పైకి అన్నాను అండ్ ఇప్పుడైతే కుట్ అనేది వేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలా కట్వర్క్ మొత్తం కూడా రౌండ్గా కుట్టేసుకోవాలి. అండ్ ఒకసారి అంతలోపు మనం ఈ డిజైన్, ఇది కుట్టేలోపు వచ్చేసి మనం ఈ డిజైన్ గురించి మాట్లాడుకుందాము. ఈ డిజైన్ వచ్చేసి ఎంబోజ్డ్ ఫ్లవర్ అండి. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్, నేనే చేశాను ఫుల్ హ్యాండ్స్కి. రెండు డిజైన్స్ అనేది కలిపి ఈ విధంగా చేశాను అనమాట. అంటే హ్యాండ్ కింద లైన్ ఒక డిజైన్, పైన వేసిన లైన్స్ వచ్చేసి ఇంకో డిజైన్లోది లాక్కొచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట. అంటే నీట్గా బాగుంది, ఇట్లా పెడితే హెవీ లుక్ కనిపిస్తుంది అనిపించింది. సో దానికోసమే నేను ఇలా అయితే చేశాను అనమాట. అండ్ బ్లూ మీద పింక్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ కాబట్టి చాలా చాలా బాగుంది. అండ్ ఫినిషింగ్ కూడా ఓవరాల్గా అయిపోయిన తర్వాత కూడా ఎట్లా వచ్చింది వర్క్ అనేది కూడా చూపిస్తాను కాబట్టి. సో మీరు అదైతే చూడొచ్చు. ఎవరికైనా వర్క్ కావాలి అనుకున్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయొచ్చు అండి, వర్క్ అనేది పంపిస్తాము చేసి. అండ్ ఈ కట్ వర్క్ మాత్రం మీరు బొటిక్స్లో కుట్టించుకున్నా, మీరే కుట్టుకున్నా, ఇట్లా కుట్టుకోవడం అయితే చాలా ముఖ్యమండి. సో ఇలా అయితే మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు కట్వర్క్ అనేది నీట్గా నిదానంగా చూపిస్తున్నాను కాబట్టి, చాలా స్లో మోషన్లో పెట్టాను కాబట్టి. అండ్ మీకు నీట్గా అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇలా స్లోగా కుడుతుందండి. అది రియల్గా నేను కుట్టేదైతే ఇంకొంచెం ఫాస్ట్గా అనేది ఉంటుంది, అంటే ఇంత స్లోగా కూడా ఉండదు. ఇలా రౌండ్గా మనం మొత్తం కూడా కట్వర్క్ లాగా కుట్టేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి మూల కూడా సూది దింపుకొని నేను ఆపుతున్నాను. ఇట్లా దింపుకొని ఆపుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అని ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా. ప్రతి చోట కూడా జాగ్రత్తగా చాలా పట్టుకొని నేను చేస్తున్నానండి ఇదంతా కూడా. ఆల్రెడీ మీరు కుట్టిన వైపు చూసినట్లయితే ఈ ఫినిషింగ్ అనేది చాలా నీట్గానే కనిపిస్తుంది. ఎక్కడైతే లోపలికి వెళ్ళినట్టు మనకు కనిపిస్తుందో అక్కడ మనం మళ్ళీ చేత్తో కానీ లేకపోతే ఏదైనా స్క్రూ డ్రైవర్తో కానీ ఆ మూల అనేది మళ్ళీ బయటికి అనేసి మనం ఇట్లా కుట్ అనేది వేసుకోవాలి. అండ్ లోపల లైనింగ్ క్లాత్ కూడా బయటికి కనిపించకుండా ఈ కట్వర్క్ అనేది మనం స్టిచ్ చేయాలన్నమాట. అంటే ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి టిప్ కూడా మీరు ఫాలో అయినట్లయితేనే ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అంటే కింద లైనింగ్ పైకి కనిపించకూడదు, కట్వర్క్ ప్రతి మూల కరెక్ట్గా రావాలి. ఈ రౌండ్ కుట్టేటప్పుడు వెనక స్టాండ్ అనేది పైకి కిందకి అంటూ ఈ వర్క్ అనేది చేయాలి. అలా స్ట్రైట్ లైన్ మూలలు ఉన్నప్పుడు స్టాండ్ దింపేసి మనం కుట్ అనేది వేసుకోవాలి. మూలలు ఆపేటప్పుడు ఖచ్చితంగా సూది అనేది దింపుకొనే ఉండాలి. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి అని అంటే అందుకే నేను ఇంత నిదానంగా కూడా చెప్తున్నాను. సేమ్ రౌండ్ నెక్ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయినట్లయితే మీకు రౌండ్ నెక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కట్వర్క్ అనేది స్టిచ్ చేయడము. ఏదైనా చాలా ఈజీ అండి, మనకు అలవాటు అయ్యేదాకా ఏదైనా మనకు కష్టంగా కనిపిస్తుంది కానీ కుడితే ఏదైనా చాలా చాలా ఈజీగా ఉంటుంది.
అండ్ ఇది వచ్చేసి మీకు వీడియోలో నేను 20 మినిట్స్ అనేది ఈ వీడియో అనేది నేను మీకు చేసి ఎందుకు చూపించాను అని అంటే, ప్రతి పాయింట్ నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి సో నిదానంగా ప్రతి పాయింట్ ఏది మిస్ అవ్వకుండా చెప్పాలి అని చాలా స్లో మోషన్లో అయితే చూపిస్తున్నాను. రియల్గా నాకు ఇది కుట్టాలి అని అంటే నాకు జస్ట్ 5 మినిట్స్ కంటే ఎక్కువ అయితే పట్టదు, అంత ఫాస్ట్గా అయితే నేను వర్క్ చేస్తాను. కేవలం మీకు నిదానంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కాబట్టి నేను మొత్తం కూడా ఇట్లా అనేది స్లోగా చూపించానన్నమాట. సో చూసారు కదా, కట్వర్క్ మొత్తం కూడా చాలా నీట్గా వచ్చింది, కింద లైనింగ్ ఎక్కడ కూడా పైకి అనేది రాలేదు అండ్ ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది, లుక్ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంతే విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ డౌట్స్ అనేది ఫస్ట్ క్లారిఫై అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ చూడొచ్చు కోపుల దగ్గర కూడా నేను చూపిస్తాను ఎట్లా వచ్చింది నీట్గా అనేది కూడా, ప్రతి కోపు కూడా మనకైతే నీట్గా వస్తుంది. ఇంకా అయితే నా ఫోన్ అనేది అడ్డం ఉంది కాబట్టి ఇంకా నీట్ ఫినిషింగ్ కూడా ఇవ్వచ్చు ఏది అడ్డం కనుక లేకపోతే, అంటే నేను వీడియో చేస్తూ ఇది స్టిచ్ చేస్తున్నాను కదా, సో ఫోన్తో షూట్ చేస్తూ ఒకవైపు ఇంకోవైపు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామన్నమాట. సో ఫైనల్లీ కట్వర్క్ స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. రౌండ్ నెక్ అయినా ఇదే విధంగా చేయాలి, హ్యాండ్ అయినా ఇదే విధంగా చేసుకోవచ్చు, ఫ్రంట్ నెక్ అయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు. అండ్ ఫైనల్గా కుట్టాక చూడండి కట్వర్క్ ఎటువంటి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా హ్యాండ్ కానీ బ్యాక్ నెక్ కానీ మొత్తం కూడా. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఏది ఎలా వచ్చింది ఏంటి ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ మీకు రౌండ్ నెక్ కూడా చూపించాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి.